మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అఫ్కోర్స్ ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ మార్కెట్స్ లైక్ కొరియన్ మార్కెట్, మిగతా మార్కెట్స్ అన్నీ కూడా 0.5 to 0.7% వరకు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక ట్రేడ్ డీల్, నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం ట్రంప్ ట్రేడ్ డీల్ ఇప్పట్లో కుదరదని ఆయన ట్వీట్ చేశారు, కానీ మళ్ళీ సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది, అన్అఫీషియల్గా ట్రేడ్ డీల్ కుదిరింది అన్న వార్తలు రావడంతో మార్కెట్స్లో మళ్ళీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది వస్తుంది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో. మన మార్కెట్స్ అఫ్కోర్స్ మన ఓన్ క్యూస్ మనకున్నాయి. ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రెపో రేట్స్ని 0.25 to 0.5% వరకు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అంచనా. సో మరొక 3.5 గంటల్లో తేలబోతుంది 25-50. సో 0.25 or 0.5%, ఇది అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో మరోవైపు టెలికామ్ టారిఫ్స్ పెరిగాయి. సో 5 or 6 ఒక్కో సర్కిల్ 5 or 6 ఉన్న ప్లేయర్స్ సంఖ్య ఇప్పుడు 2-3 వచ్చేసేసరికి ఇంకా ప్రైసింగ్ పవర్ వచ్చేసింది. సో టెలికామ్ ఈజ్ నౌ ది మోస్ట్ అట్రాక్టివ్, వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ సెక్టర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. సో రిలయన్స్ కావచ్చు, భారతి కావచ్చు, ఈ రెండు పోటాపోటీగా పరుగులు తీస్తున్నాయి. నిన్న కూడా మనం వీటిలో డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. అండ్ ఇవాళ కూడా గోల్డ్మన్ సాక్స్ బ్రోకింగ్ కంపెనీ ఆర్ఐఎల్ ప్రైస్ టార్గెట్ని ఇప్పుడు 2,000 రూపాయలకు పెంచింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ టెలికామ్ ప్లే. సో నాట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ఆర్ అదర్ బిజినెస్ లైక్ రిటైల్, బట్ స్ట్రాంగ్ టెలికామ్ అవుట్లుక్ అనేది, ఎందుకంటే ప్రైసింగ్ పవర్ వచ్చేసింది వీళ్ళకి మళ్ళీ. సో దే ఎంజాయ్ ది ప్రైసింగ్ పవర్ నౌ. అండ్ మార్కెట్ షేర్ కోసం ఈ 2 సంవత్సరాల మధ్య అఫ్కోర్స్ వోడాఫోన్ ఈజ్ ఏ మార్జినల్ ప్లేయర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. థర్డ్ ప్లేయర్ అఫ్కోర్స్ దో స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఇండియన్ కండిషన్స్లో బాగా మార్జినలైజ్ అయిపోయిన కంపెనీ. సో పరుగు అనేది వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది, ఆర్ఐఎల్ అండ్ భారతీ ఎయిర్టెల్. ఇక ఈ నేపథ్యంలో న్యూ హైస్ కోసం మార్కెట్స్ పరుగులు తీస్తున్నాయి. నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నిన్న లాస్ట్ అవర్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దొరికింది. నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోగలిగితే మార్కెట్స్కి ఇబ్బంది ఏమీ లేదని, అదే జరిగింది. డే స్లో నుంచి ఒక 100 పాయింట్స్ నిఫ్టీలో ర్యాలీ చూసాము. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగినప్పటికీ దానికి మార్కెట్స్ పట్టించుకోవడం లేదు, మళ్ళీ బుల్స్ తమ గ్రిప్లోకి తీసుకున్నారు మార్కెట్స్ని. సో బై ఆన్ డిప్స్ అనేది మనం పదే పదే చెప్తుంది. సో ఎవరైతే నిన్న డిప్లో కూడా మార్నింగ్ డిప్లో కొనుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవాళ ఖచ్చితంగా చక్కటి ప్రాఫిట్స్ దొరకబోతున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది నిన్న. సో బ్యాంక్ నిఫ్టీ 2-3 రోజులు వరుసగా డిపాజిట్స్ వస్తుంది, తర్వాత ఒక రోజులో లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. సో లీడర్షిప్ ఈజ్ అగైన్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న మనం చూసాం 600 crores డెలివరీ బేస్డ్ బయింగ్ ఒక ఐసిఐసిఐ కౌంటర్లోనే జరిగింది. అండ్ 529 ప్రైస్ కూడా మనం చూసాం ఐసిఐసిఐ బ్యాంక్లో. ఒక స్ట్రాంగ్ రన్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ కొత్త ఎండీ సీఈఓ వచ్చిన దగ్గర నుంచి బ్యాంక్ పెర్ఫార్మెన్స్లో, స్టాక్ ప్రైస్లో ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 60-70% ఆయన వచ్చిన దగ్గర నుంచి పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. సో అంటే అదే మనం పదే పదే అనుకునేది, లీడర్షిప్ చేంజ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఇన్ బోత్ వేస్. వీక్ లీడర్ వస్తే స్టాక్ దెబ్బతింటుంది, అదే స్ట్రాంగ్ లీడర్ వచ్చినప్పుడు ఇలాగే రివార్డ్ దొరుకుతుంది. సో లీడర్ ఐసిఐసిఐ బ్యాంక్లో జరుగుతుంది అదే. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ని విసిగించిన కౌంటర్ ఇప్పుడు చక్కటి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవి డెఫినెట్లీ దే ఆర్ బెటర్ బ్యాంక్స్ కంపేర్డ్ టు ఐసిఐసిఐ బ్యాంక్. బట్ అయిపోయింది, ప్రైసీగా ఉన్నాయి అవి, ఇక్కడ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి నౌ ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో అందుకనే మనం కొద్ది రోజుల క్రితం అనుకున్నాం ఇక 500, 600, 700, 1,000 రూపీస్కి ఎప్పటికైనా రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో పోర్ట్ఫోలియోస్లో తప్పనిసరిగా ఐసిఐసిఐ బ్యాంక్ని యాడ్ చేసుకోవడం అనేది, ఇంక దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ స్పేస్. అలాగే మానిటరీ పాలసీ ప్రభావం ఇవాళ ట్రేడ్ మీద ఉండబోతోంది. సో ఈ థర్స్డే ట్రేడ్ మీద ఒకవేళ 0.5% కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్స్ దాన్ని చాలా ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నిన్న కూడా ఐపీఓ మార్కెట్ నుంచి ఒక స్ట్రాంగ్ లిస్టింగ్ చూసాం మనం. సో కేథలిక్ సిరియన్ బ్యాంక్ 54% రిటర్న్ ఆన్ ది లిస్టింగ్ డే. సో ఈ మధ్య వచ్చిన ఐపీఓస్ అన్నీ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఐఆర్సిటీసీ
లిస్టింగ్ రోజే మనకు ఆల్మోస్ట్ 100% గెయిన్ రావడం చూసాం. అలాగే 87 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన సిఎస్బి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. ఇక ఉజ్జీవన్ నిన్న క్లోజ్ అయింది, 165 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో మనీ రొటేషన్ అనమాట ఇది ఒక్కొక్క ఇష్యూ నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఐపీఓ సైకిల్ అనేది చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు 1 month ఉండేది, 21 days వచ్చింది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7 to 10 days మనం పెట్టిన డబ్బులు జస్ట్ ఒక 10 రోజులు బ్లాక్ అవుతాయి అంతే. ఒకవేళ అలర్ట్ కాకపోతే వెంటనే వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి 2 లక్షల రూపాయలు రొటేట్ చేసుకోవడం కూడా ఒక వన్ ఆఫ్ ది వేస్ టు మేక్ మనీ ఇన్ ది ఐపీఓ మార్కెట్స్. అదే మనీని రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాట్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ లాటరీ మంచి జాక్పాట్ తగిలినట్లే, సో మంచి లాభాలు వస్తున్నాయి. అండ్ దాన్ని మళ్ళీ రీప్లెనిష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ యూ వాంట్ టు మెయింటైన్ దట్ సేమ్ 2 lakh rupees. సో 2 lakhs అని ఎందుకంటున్నాం అంటే స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీకి ఉన్న లిమిట్ అది కాబట్టి. సో మేబీ 2-3 accounts కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ మనం పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే ఐపీఓ మార్కెట్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ఆప్షన్స్గా మారింది. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఇష్యూస్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ అంటున్నారు, ఐపీఓ అంటున్నారు. అలాగే యూటీఐ ఏఎంసీ ఐపీఓ రాబోతుంది, అండ్ ఎస్బీఐ ఏఎంసీ ఐపీఓ కూడా బహుశా వస్తుంది భవిష్యత్తులో. ఇవన్నీ మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్స్లో ఉన్న అంశానికి ఉదాహరణలు. సో కీప్ ఎన్ ఐ ఆన్ ది ఐపీఓ మార్కెట్ యాజ్ వెల్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మళ్ళీ మనం ఒక స్ట్రెంగ్త్ చూస్తున్నాం, గ్లోబల్ మార్కెట్స్లో కావచ్చు మన మార్కెట్స్లో కావచ్చు. ఎవరైతే డిప్స్లో కొంటున్నారో వాళ్ళకి చక్కటి డబ్బులు వస్తున్నాయి. ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో? యా డెఫినెట్లీ అండి, మనం గత కొద్ది నెలలుగా ఇదే చెప్తున్నాం, ఎవ్రీ డిప్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బై. డిప్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ఏ షార్ప్ కరెక్షన్ ఆల్సో, చిన్న చిన్న డిప్స్లు కూడా తప్పకుండా కొనాలని చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఐపీఓ మార్కెట్ డెఫినెట్లీ క్వాలిటీ ఇష్యూస్ వస్తున్నాయండి, నెంబర్ వన్. నెంబర్ టూ, గతం కంటే ఈ మర్చెంట్ బ్యాంకర్స్ ప్రైజింగ్ అనేది యూ హ్యావ్ టు లీవ్ సంథింగ్ ఆన్ ద టేబుల్, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి చక్కగా లాభాలు చేకూరేటట్టు మనం కొద్దిగా డబ్బులు వదలాలని చెప్పి చక్కటి ప్రైజింగ్ చేస్తున్నారు. ఉజ్జీవన్ యాక్చువల్లీ పేరెంట్ కంపెనీ కూడా ఇట్స్ గాట్ ఏ డీసెంట్ రెప్యుటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్, కాబట్టి అందుకనే అది 150+ times అయింది. ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ బ్లాక్ బస్టర్ లిస్టింగ్ ఆల్సో. అలా కొద్దిగా డబ్బులు దీనికి కేటాయించి ఒకవేళ ఈ మార్కెట్ బాగుంటే డెఫినెట్లీ, అంటే ఐపీఓ మార్కెట్ కూడా బాగుంటే మనకి చాలా క్లస్టర్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. సో అటువంటిప్పుడు మీరు ఇందాకన్నట్టు 2 lakhs కూడా సరిపోదు. సో పొటెన్షియల్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు దే కెన్ ఓపెన్ మల్టిపుల్ అకౌంట్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఎగ్జాక్ట్లీ అండ్ ప్లే విత్ ఇట్. తప్పకుండా చేయాలి, దే కెన్ కదా, తప్పకుండా చేసి తీరాలి. సో ఈ కారణం మూలాన డెఫినెట్లీ మళ్ళీ మనకి డొనాల్డ్ ట్రంప్ గారిది మనం గతం 3 to 6 months మాట్లాడుకుంటున్నాం, దిస్ హెస్ బికమ్ ఎ న్యూ నార్మల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. గతంలో ఒకప్పుడు మనం ఎన్ని వరల్డ్ వైడ్ జరిగే పరిణామాల్లో ఇండియన్ మార్కెట్ రియాక్ట్ అవుతుందా, వరల్డ్ మార్కెట్స్ రియాక్ట్ అవుతుంది. టుడే సెంట్రల్ బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసిన, ఎక్స్ట్రా లిక్విడిటీ మార్కెట్లో ఇచ్చిన, డొనాల్డ్ ట్రంప్ గారు చేసే ట్వీట్స్ని మాత్రం మార్కెట్ పరంగా ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఆయన ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఆ రోజుకి మార్కెట్స్ పడతాయి. సో ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ది ట్రేడర్స్. హీఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అని అనుకోవచ్చు. యూఆర్ రైట్. సో ఇలా నిన్న ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేశారండి, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మార్కెట్స్ పర్సన్, ఐఎమ్ మోర్ బాదర్డ్ అబౌట్ ద జాబ్స్ క్రియేషన్ ఇన్ అమెరికా అని చెప్పి. సో తప్పకుండా ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు మనం అది ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా అది సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు కూడా క్వాలిటీ షేర్స్ కొనుక్కుంటే తప్పకుండా మనకి మంచి లాభాలు చేకూరే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న మల్టిపుల్ ఐ బ్యాంకర్స్ వాళ్ళు రేటింగ్ చాలా పెంచారండి, ఆల్మోస్ట్ 700+ కూడా కొంతమంది. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ, ఎందుకంటే మీరు అన్న చాలా మారింది. అలాగే చాలా రోజుల నుంచి మనకి యాక్సిస్ బ్యాంక్ కూడా కొద్దిగా యూనో అరౌండ్ 700 to 750 జోన్లో ఉంది, ప్రాబ్లీ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ అప్ వెరీ సూన్. సో ఈ కారణం వలన నిన్న కూడా మనం చెప్పాము, కొన్ని సెక్టర్స్, అంటే కొన్ని గతంలో పర్ఫామ్ చేయని సెక్టర్స్ విచ్ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్, అటువంటి వాటిలో క్వాలిటీ స్టాక్స్ ఎంచుకోండి. అండ్ న్యూ సన్ రైజ్ సెక్టర్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, కాబట్టి ఆ సన్ రైజ్ సెక్టర్స్లో 1 or 2 companies లిస్ట్ అవుతాయి ఇనిషియల్లీ. సో అటువంటివి కూడా వీ హ్యావ్ టు బ్యాక్, ఎందుకంటే క్వాలిటీ అండ్ పాన్ ఇండియా ప్రజెన్స్ ఉన్నవాళ్లే, గతంలో మనకి 2-3 years ఆఫ్ డీసెంట్ ట్రాక్ రికార్డ్, కొద్దిగా ప్రాఫిటబిలిటీ ఉన్నవాళ్లే ఐపీఓకి వస్తారు. సో అటువంటిప్పుడు మనం ఎవ్రీ డిప్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ బై అండి. రాబోయే రోజుల్లో పాజిటివిటీయే ఎక్కువ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది, అంటే మనకి నెగిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్, ఐఐపి నెంబర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఆర్బీఐ మీట్లో
0.5 లేకపోతే 0.25 బేసిస్ పాయింట్స్ అంటే హాఫ్ పర్సెంట్ క్వార్టర్ పర్సెంట్ కూడా మార్కెట్ ఆల్రెడీ దీన్ని డిస్కౌంట్ చేసిందని మనం ఎప్పుడు అనలేము. సో దేర్ కెన్ ఆల్వేస్ బి అన్ ఆపర్చునిటీ, బట్ రాబోయే రోజుల్లో 1-2 ఇయర్స్ చూస్తే మాత్రం దిస్ సెక్టర్ ఫైనాన్షియల్ ఈజ్ యాక్చువల్లీ ద బ్లడ్ అండ్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద ఎకానమీ, కాబట్టి తప్పకుండా వన్ షుడ్ బై ఇన్ టు క్వాలిటీ స్టాక్స్ ఇన్ ఎన్బిఎఫ్సి అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో మనం చెప్పాం యూ కెన్నాట్ బీట్ ఎస్బీఐ అండి, బికాస్ దానికి ఉన్నంత రీచ్ కానీ వేరే బ్యాంక్స్ అన్ని క్లస్టర్ ఆఫ్ బ్యాంక్స్ కలిపినా కానీ నెక్స్ట్ డికేడ్స్లు కూడా చేరుకోలేరు. అండ్ వాళ్ళు కనుక అన్లాక్ వాల్యూ చేస్తే, ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్తో మొదలవుతుంది, మీరు అన్నట్టు ఎస్బీఐ ఏఎంసీ దీస్ ఆర్ గ్రేట్ కంపెనీస్, ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్. సో ఇటువంటి వాటిల్లో తప్పకుండా బీ రెడీ అండ్ హ్యావ్ యువర్ రిజర్వ్ క్యాష్ ఆల్వేజ్, అంటే మొత్తం డిప్లాయ్ చేయకుండా మార్కెట్లో ఎప్పుడు కూడా కొద్దిగా మనం ఒక 5-10% క్యాష్లో ఉంటే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సెకండరీ మార్కెట్లో కానీ ఐపీఎస్లో కానీ డిప్లాయ్ చేయడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. టేక్ ద ఆపర్చునిటీ, బీ బులిష్ అండ్ ఆల్సో బీ ఆప్టిమిస్టిక్. ఎవ్రీ డిప్ హ్యాస్ టు బీ బాట్ ఇన్ టు ఇన్ క్వాలిటీ స్టాక్స్. సో ఏంటి ఇంట్రాడేలో ఎటువంటి స్పెసిఫిక్ స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తున్నారు ఫర్ ట్రేడింగ్? నిఫ్టీ చూస్తుంటే ఈరోజు ఎక్స్పైరీ అయ్యండి. సో మన నిఫ్టీ మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, సో మనం ఆల్ టైమ్ హై బ్రీచ్ అవ్వడం చూసాం, సో 12,158. సో అక్కడ నుంచి మనకు లాస్ట్ 3-4 డేస్లో కరెక్షన్ చూస్తున్నామండి. సో మనకి ఏదైతే 20 DMA ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే ఎవ్రీ డిప్లో మనం బయాన్ డిప్స్ అని చెప్పుకోవచ్చండి. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే నిఫ్టీ 12,043 ఉంది, సో మనకి 20 DMA, సో 11,961. సో అక్కడ వరకు మనం స్టాక్స్ మన నిఫ్టీని మనం అక్యుములేట్ చేస్తే మాత్రం మన కింద ఏదైతే స్వింగ్లో ఉందో 11,883. సో మనకు అది మేజర్ సపోర్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది స్ట్రిక్ట్లీగా. అక్కడ నుంచి మనకు బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మనకి 300 పాయింట్స్ అప్సైడ్ చూసే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే నిఫ్టీ పరంగా చూసుకుంటే 11,883 టు 12,158, సో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో సో ఆ రేంజ్లో కదలాడే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇది అవుట్ పర్ఫామ్ అని చెప్పుకోవచ్చండి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. సో మనకి నిఫ్టీ 20 DMA దగ్గరకు వచ్చి మనకు అక్కడ బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నాం. సో మనకి ఇది ఇంకా 20 DMAకి టచ్ కాకుండానే మనకు ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ నిన్న చూడడం జరిగిందండి. సో ఇట్స్ ఏ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ అని చెప్పుకోవచ్చండి. సో మన ప్రైస్ ప్యాటర్న్లో చూసుకుంటే, ఎందుకంటే మనకి ట్యూస్డే రోజు ఏదైతే హై ఉందో 31,936, దాని ఎబో ట్రేడ్ అయ్యి దాని ఎబో కూడా క్లోజ్ అవడం చూసామండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే. సో ఇందులో కూడా మనకి 32,157, సో అది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో, సో నెక్స్ట్ అక్కడి వరకు వెళ్ళే ఆస్కారం మనకు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో డెఫినెట్గా ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోల్చుకుంటే మాత్రం స్ట్రాంగ్ ఉంది. సో ఇందులో కూడా మనం రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 31,266 టు 32,157, సో 900 పాయింట్స్లోనే మనకి కదలాడే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కనిపిస్తుందండి. సో డెఫినెట్గా మనకి ఏదైతే ఆర్బీఐ పాలసీ ఉందో దాని మీద మనకి పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం ఈక్విటీ మార్కెట్కి మనకు ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి దాని ఎబో కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో అలాగే మనం కొద్దిగా నేను రికమెండ్ చేస్తున్న స్టాక్స్లో బ్యాంక్స్లో వచ్చేసి ఎస్బీఐ అండి. సో మనకి 300 లెవెల్స్ నుంచి మనం 351 రేంజెస్ దాకా వెళ్ళడం చూస్తున్నామండి స్టాక్ని. సో అక్కడ నుంచి ఒక చిన్నపాటి కరెక్షన్ రావడం చూసాం, సో 20 రూపీస్ డిప్ రావడం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న కరెంట్ లెవెల్లో ఎస్బీఐ చూసుకుంటే మాత్రం 341 నిన్నటి క్లోజింగ్. సో మనకి 352 ఏదైతే మొన్నటి హై చూసామో, సో 360-370, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఈ మంత్లో కనిపిస్తుందండి. సో డెఫినెట్గా మనకి ఎస్బీఐలో ఒక లాంగ్ బిల్డప్ చేసుకోవడానికి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇట్ స్టాప్ లాస్ ఆఫ్ 332. సో అలాగే టెక్నాలజీ స్పేస్లో కూడా మనకి పదే పదే ఒక సపోర్ట్ పాయింట్ తీసుకుంటుందండి. ఇన్ఫోసిస్ 686 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ తీసుకుంటుంది. సో లాస్ట్ 3-4 టైమ్స్ మనకి ఇన్ఫోసిస్ సపోర్ట్ పాయింట్ తీసుకొని అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ రావడం చూస్తున్నాం. సో మనకి అప్రాక్సిమేట్లీ దీంట్లో కూడా మనం లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో 708 అనేది నిన్నటి క్లోజింగ్ ఉంది. సో 686 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం రాను రోజుల్లో 737-742. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు ఇన్ఫోసిస్లో కనిపిస్తుంది. సో మోస్ట్ అవైడబుల్ స్టాక్ ఒకటి తీసుకోవచ్చండి, PEL. సో మనకి లాస్ట్ కొంతకాలం నుంచి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. సో అన్ని లెవెల్స్ కింద బ్రీచ్ అవుతున్న స్టాక్ అండి. సో డెఫినెట్గా ఇందులో ఎవరైనా లాంగ్ అయితే బిల్డప్ చేయకూడదు. సో ఇక్కడ నుంచి కూడా చూస్తుంటే కింద మనకి 1400 లెవెల్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయినాయండి. సో 1691 నిన్నటి క్లోజింగ్ చూస్తుంటే. సో మనకి డౌన్ సైడ్ చూస్తుంటే టార్గెట్ మాత్రం సెల్లింగ్కి 1588 అండ్ 1430. సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మనకి దీంట్లో లాంగ్ బిల్డప్ చేయాలంటే మాత్రం 200 DMA, సో 2000 ఎబో దాని ఎబో సస్టెన్స్ అవుతేనే మనకు లాంగ్ బిల్డప్ చేయాలి. అప్పటి వరకు కొద్దిగా అవైడబుల్ స్టాక్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటన తర్వాత.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. తెనాల నుంచి మొదటి కాలర్ శివారెడ్డి. హలో హలో అడగండి శివారెడ్డి, అడగండి. హలో వినిపిస్తోంది, అడగండి శివారెడ్డి. కంగ్రాచులేషన్స్ అండి మీ టీవీ ఫైవ్ టీవీ వాళ్ళందరికి. థ్యాంక్ యూ. ఎందుకండి? విజయవాడ వర్క్ షాప్ లో చెప్పినప్పుడు నేను సిక్స్ క్లాస్ కోటను హెచ్డిఎఫ్సి ఏఎంసీ కొన్నాను సార్. వెరీ గుడ్. ప్రాఫిట్స్ వచ్చాయా? మంచి ప్రాఫిట్స్ వచ్చాయా? బాగానే ప్రాఫిట్ వచ్చిందండి. 200% పైన ఉన్నాయి కదా, అది ఏం చేయాలి నమ్ముకోవచ్చా? సిక్స్ క్లాస్ కోటి గురించి కొంచెం చెప్పండి. ఎవరు మీరు? కొల్లిపర శివారెడ్డి గారా? తెలుసు. కొల్లిపరా? కొల్లిపర. మరి తెనాలి అంటారేంటి? అంటే కొల్లిపరండి చెప్పడం తెనాలి. ఓకే, గుడ్ గుడ్. సో మన సూచనలు చక్కగా ఫాలో అవుతున్నారు. యువర్ వన్ ఆఫ్ ది వైజెస్ట్ ఇన్వెస్టర్స్, మంచి చక్కగా చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్. మంచి పార్టీ మాత్రం ఇవ్వాలి, మీరు అవి మిస్ చేసేస్తున్నారు. ఏమిటి, స్విస్ క్లాస్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు? తప్పకుండా హోల్డ్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇవాళ ఆఫర్ ఫర్ సేల్ అనేది రీటైల్ ఇన్వెస్టర్స్కి క్లోజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సెబీ నామ్స్ ప్రకారం 80% టు బిలో 75% ఆర్ అప్ టు 75% తీసుకురావడానికి. సో కొద్దిగా రీటైల్ హోల్డింగ్ పెరుగుతుందండి. డెఫినెట్లీ మీరు 100% ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ మెయింటైన్ ఇట్. స్విస్ గ్లాస్ కోట్ ఇదేంటంటే, అగైన్ వీళ్ళు గ్లాస్ లైన్ రియాక్టర్స్ అనేది ఫార్మస్యూటికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఇద్దరే ప్లేయర్స్ ఉన్నారండి. జిఎంఎం ఫౌడ్లర్ ఒకటి, గతంలో నైల్ ఉండింది, ఇప్పుడు నైల్ వాళ్ళు అది స్లమ్ సేల్ కింద ఆ బిజినెస్ అమ్మేశారు. కాబట్టి ఓన్లీ రెండే కంపెనీస్ ఉన్నాయి అండ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ మనకి కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ప్లస్ ఫార్మస్యూటికల్స్లో ఉంది. కాబట్టి ఇవి ఎక్స్క్లూజివ్ కంపెనీలు విత్ డెఫినెట్లీ ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి. రెండు మంచి కంపెనీలు, రెండు రిటర్న్ చేయమనే చెప్తానండి. ఐ థింక్ రెండు నేనే రికమెండ్ చేసినట్లుగా గుర్తు నాకు. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్లీ క్లైమింగ్ ది రికమెండేషన్స్, బట్ రెండు మంచి కంపెనీస్ అని వన్ ఇయర్ వ్యూతో మనం రికమెండ్ చేసినవి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి మీరు అన్నట్లుగా అప్పటి నుంచి ఆ లెవెల్ నుంచి. స్విస్ క్లాస్ కోట్ కూడా 148 నుంచి ఇప్పుడున్న ప్రైస్. కాకపోతే ఇది ఏఎస్ఎంలోకి వెళ్ళింది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ట్రేడర్స్కి. అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ వాలటాలిటీని కంట్రోల్ చేయడానికి, చిన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ లిక్విడిటీ ఏదైతే ఎక్కువ ఉండదో చాలా విపరీతంగా స్పెక్యులేషన్ కాకపోయినా ఎవరైనా ఒకళ్ళిద్దరు కొద్దిగా స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు కొన్నారనుకోండి, అది 20% 30%, సో ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్. అందుకని ఏఎస్ఎంలో ఉన్న చాలా మంది భయపడతారు, బట్ నథింగ్ టు వరీ అండి. క్వాలిటీ కంపెనీస్ ఏఎస్ఎంలో ఉంటే అది మనకి ప్లస్ పాయింట్, కొనుక్కోవడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. తర్వాత కాలర్ గుంతకాల నుంచి మనీ లైన్లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి. లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా? ఎల్ఎన్టీ చూస్తుంటే మనం కొద్దిగా టెక్నికల్ పరంగా చూస్తుంటే కరెక్షన్ మోడ్లో ఉందండి. సో డెఫినెట్గా ఉన్న స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. సో స్టాప్ లాస్ మాత్రం మనకు కొద్దిగా ఇక్కడ నుంచి చూస్తుంటే 1256, సో మనకి అది ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇన్ కేసు ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం 1400లో మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో స్టాక్ చూస్తుంటే కొద్దిగా అన్ని లెవెల్స్ కింద బ్రీచ్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఉన్న స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. 1256 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి క్లోజింగ్ బేసిస్ పైన. సో ఓల్టా స్టాక్ వస్తే మాత్రం ఈ స్టాక్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి. సో టెక్నికల్గా మనకు కొద్దిగా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అండి. సో కొంతకాలం నుంచి ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయిందండి. సో 657 to 720, సో ఆ రేంజ్లోనే ఉండే అవకాశాల ఆస్కారం కనిపిస్తుందండి. సో మనకి ఓల్టాస్లో, సో ఇన్ కేస్ 720 అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో, సో 725 730, సో ఆ రేంజెస్ వచ్చే అవకాశాలు స్టాక్లో కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇట్స్ ఏ హోల్డబుల్ స్టాక్ అని చెప్తానండి. సో ఇన్ కేస్ కొద్దిగా డౌన్లో 630 ఆ రేంజెస్ వస్తే మళ్ళీ యాడ్ చేయమని నా అభిప్రాయం. తర్వాత మోహన్ రావు మెయిల్ పంపించారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ కొనొచ్చనే చెప్తానండి, బికాజ్ ఇట్స్ ఎ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండ్ ఈ రోజుల్లో మనకి చాలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గత 1-1.5 ఇయర్లో క్లీనప్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ
బట్ వాళ్ళకున్న క్వాలిటీ ఆఫ్ లెండింగ్ కూడా మెజారిటీ రీటైల్, అందులో గవర్నమెంట్ అండ్ సర్వీస్ ఎంప్లాయీస్ దగ్గర ఉంది కాబట్టి ఈ రేట్లో తప్పకుండా మీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. సుబ్బారావు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, సేఫేనా కాదా? ఫిక్స్డ్ డిపాజిట్స్కి సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది రాదండి, రాకుండా ఆర్బీఐ కూడా చూసుకుంటూ ఉంటుంది. కానీ అందరూ గుర్తించాల్సింది ఏంటంటే 100,000 రూపాయల వరకే మన డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. సో ఆ పైన ఇన్ కేసు బ్యాంక్ కనుక మునిగిపోతే ఆ డబ్బు మనకి వెనక్కి రాదు. కాబట్టి ఈ అంశాన్ని, ఇది ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ, బట్ ఇప్పటి వరకు మనకు బ్యాంకులని వేటిని కూడా మునిగి, ఈవెన్ ఇంక్లూడింగ్ ది బిలీగఢ్ బ్యాంక్స్ లైక్ పిఎంసీ, ఈ మధ్య మనం పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్తో సహా ఏ బ్యాంక్ని మునిగిపోనివ్వకుండా చూస్తున్నారు, ఎందుకంటే అది సిస్టమ్కి దెబ్బ కాబట్టి. కానీ అలా అని చెప్పేసి మనం ఎక్కడ ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో 0.5% ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పేసి డిపాజిట్ చేయొద్దు. ఎస్ బ్యాంక్లో మీకు మొత్తం డబ్బు ఎస్ బ్యాంకులో పెట్టడం కూడా కరెక్ట్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా సరే కొంత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెట్టండి, కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి మేబీ యూ కెన్ గో టు హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లాంటి వాటికి వెళ్ళొచ్చు. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మనకు సెక్యూరిటీకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. తర్వాత శర్మ, పిఆర్ఎస్ శర్మ అడుగుతున్నారు, టెక్నికల్ అనలిస్ట్ ఈజ్ టాకింగ్ వెరీ స్పీడీలీ, లెట్ హిమ్ టాక్ స్లోలీ. ఎస్, కొద్దిగా మీరు కుర్రవాళ్ళు కాబట్టి. అలాగే ఐపీఓ ఇండివిజువల్స్కి 2 lakhs మ్యాక్స్ అంటున్నారు కదా మీరు, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ అలాట్మెంట్ మినిమం క్వాంటిటీ బిడ్ అండ్ మ్యాక్సిమం క్వాంటిటీ బిడ్? ఎస్, ఉంటుంది కదండి, రిటైల్ నాన్ రిటైల్ అని హెచ్ఎన్ఐస్ని వీళ్ళని సెపరేట్ చేశారు రిటైల్ వాళ్ళ నుంచి. సో మనకు అంటే రిటైల్ వాళ్ళకి 2 lakh rupees లోపు ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైల్ కేటగిరీలో వెళ్తారు, సో ఆ కేటగిరీలో అలాట్మెంట్స్ వస్తాయి. సో అన్ని రెండింటిని సెపరేట్గా చూస్తారు ట్రీట్మెంట్లో, అంతకుమించి ఏమి డిఫరెన్స్ ఉండదు. మీరు ఒకవేళ ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తామన్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి, బట్ యూ విల్ ఫాల్ ఇన్ టు ఏ డిఫరెంట్ కేటగిరీ వేర్ హ్యూజ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, అక్కడ మీకు అలాట్మెంట్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందులో కూడా ఇప్పుడు నిన్న దాంట్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, నిన్న మనకు ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ వచ్చి అందులో మినిమం లాట్ సైజ్ ఇచ్చారు, అది 19,000 చిల్లర్ అండి. అప్ టు 2 lakhs అప్లై చేస్తే మొత్తం 13 lots అవుతాయి. సో ఇందులో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అని అంటే లాటరీ సిస్టమ్లో వస్తుంది, ఇదంతా మాన్యువల్లీ ఏం చేయరు కాబట్టి వాళ్ళు ఒక నిష్పత్తి తీసుకుంటారు, అది 1:10, 1:20, 1:30, డిపెండింగ్ అపాన్ ది ఓవర్ సబ్స్క్రిప్షన్ లెవెల్. కరెక్ట్, ఆ రేషియోలో మనకు అలాట్మెంట్స్ ప్రతి 30 మందిలో ఒకరికే వస్తుంది, అలాట్మెంట్ ప్రతి 50 మందిలో ఒకరికే వస్తుంది. సో 13 lots అలాట్ చేసిన వల్ల హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ అలాట్మెంట్ ఉండే అవకాశం ఉంది. అందుకని బాగా డబ్బులు ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కంపీట్ ఇన్ ది 2 lakhs దాకా ఆర్ హై హెచ్ఎన్ఐ క్యాపిటల్. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు, డిమాట్ అకౌంట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా వేయచ్చు, తప్పేం లేదు. చాలా ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి, అఫ్కోర్స్ బెంగళూరు వర్క్షాప్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, త్వరపడండి. చక్కగా తెలుగు వాళ్ళు అందరూ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనం ఆ కేఆర్ పురం అనే ప్రాంతంలో కండక్ట్ చేస్తున్న వర్క్షాప్ కాబట్టి తప్పనిసరిగా తెలుగువారు, బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు, బెంగళూరు చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళు కూడా అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.